ఇక బీజేపీ నేతలపై బోధన ఎమ్మెల్యే షకీల్ మండిపడ్డారు. బోధనలో ఏర్పాటు చేసిన శివాజీ విగ్రహం ఆవిష్కరణను కొన్ని రాజకీయ పార్టీలు తట్టుకోలేకపోతున్నాయని ఎద్దేవా చేశారు. బోధనలో శివాజీ అలళ్లకు బీజేపీ నాయకులే కారణమని మండిపడ్డారు. నిజామాబాద్కు చెందినటువంటి యండాల లక్ష్మీనారాయణ నిజామాబాద్ నుంచి వచ్చి బోధనలో మాయమాటలు మాట్లాడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. బోధనలోని శివాజీ విగ్రహాన్ని ముస్లింలు ఆదరిస్తున్నారన్నారు. బోధనపట్నంలో చాలా బాగా జరిగింది. జరిగిన తర్వాత కొన్ని పార్టీ వాళ్ళు స్పెషల్లీ భారతీయ జనతా పార్టీ వాళ్ళు తట్టుకోలేక ఇమిడియట్లాగా ఒక మండలంలో ఉంటాడు ఒక నాయకుడు. గుర్రమని కాలి ఎలక్షన్లు ఉన్నాయని కాదివట్టలు వేసుకొని తిరుగుతారు. ఇంకో ఎక్స్ ఎమ్మెల్యే ఉన్నాడు బీజేపీకి సంబంధించిన, ఆ నిజామాబాద్కి వెళ్ళి ఎలగొట్టిండు ఆయనకు. ఆడ గెలవకుండా డిపాజిట్ కూడా రాలే. నిజామాబాద్లో ఏమైనా ప్రోగ్రామ్ చేయాలంటే రాణిస్తలేరు, ఆడ ఎంపీ రాణిస్తలేడు, అక్కడ స్థానిక ఎమ్మెల్యే క్యాండిడేట్ ఉన్నాడు ఆయన రాణిస్తలేడు. ఏదైనా అయితే ధన్మని ఊరికి బోధనకి వస్తూ ఉన్నాడు. అంటే వాళ్ళు మాట్లాడే ఇంకా ఏమంటాడంటే ఎమ్మెల్యేది రైస్ మిల్ది కుంభకోణం జరిగింది, మేము చూసుకొని ఊరుకోం, మేము ఇక్కడే కూర్చుంటాం అన్నారు. ఆయనకు చెప్తా ఉన్నా, బిడ్డ నా దగ్గర సెక్యూరిటీ గార్డ్ పోస్ట్ ఖాళీ ఉంది, వచ్చి పనిచేసుకో. కాపలకాయ మా దగ్గర రైస్ మిల్ దగ్గర వాచ్మెన్ లెక్క పనిచేస్తూ నీకు అన్నీ కూడా తెలుస్తాయి విషయాలు. నీకు జాబ్ ఇస్తా, నీకు రమ్మని నేను ఆహ్వానిస్తా ఉన్నా, నువ్వు వచ్చి ఇక్కడ పనిచేయాలా. నా దగ్గర సెక్యూరిటీ గార్డ్ ఖాళీ ఉంది, ఇంకా ముగ్గురు నలుగురు ఎవరైనా వస్తున్నారంటే కూడా మోస్ట్ వెల్కమ్, రైస్ మిల్ కాడ రావాలి.